ఎన్నికల టైంలో తప్పదన్నట్లుగా సర్దుకుపోయారు, కానీ ఓడిపోయాక మొహమాటం ఎందుకని మొహం మీదే చెప్పేస్తున్నారు, కడుపులో ఉంది కక్కేస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అన్ని లెక్కలు చూసుకున్న ఒక్క సీటు రాని జిల్లాలో నేతల రాజీనామాలు వైసీపీని కలవర పెడుతున్నాయి. పార్టీ విడిచిన నేతలు ఏ గూటికి చేరతారో తెలియదు, వీరితోనే ఆగుతుందన్న నమ్మకమూ లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళేంటి? మొన్న గిరి నిన్న కిలారి, వైసీపీకి షాక్ మీద షాక్. గుంటూరు నేతలు ఎటు గిరగిరా తిరుగుతుందనుకున్న ఫ్యాన్ బేరింగ్లు కొట్టేశాయి. అంచనాలు తలకిందులు కావడంతో రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో ఉన్నారు వైసీపీ నేతలు. పార్టీ ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. గత ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అనేక మార్పులు చేర్పులు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. బలంగా ఉన్న కులాలను బేస్ చేసుకుని టికెట్లిచ్చారు. అయినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారి క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కూటమి. దీంతో ముఖ్య నేతలు వన్ బై వన్ వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఏ పార్టీలో చేరతారో ఇంకా క్లారిటీ లేకపోయినా ఫ్యాన్ పార్టీలో ఉండలేమన్న నిర్ణయానికైతే వచ్చేశారు. గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గిరి అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి తిరిగి గుంటూరు వెస్ట్ టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. అయితే వైసీపీ అధిష్టానం గిరిని కాదని మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ బరిలోకి దింపింది. మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గిరి ఆ తర్వాత మెత్తబడి రజనీ విజయం కోసం పనిచేశారు. ఈ క్రమంలోనే మద్దాలి గిరిని గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ అధిష్టానం. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే మద్దాలి పార్టీని వీడడం కలకలం రేపింది. ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్లని గిరి రాజకీయ భవిష్యత్ ఏంటని ఆయన అనుచరులే చర్చించుకుంటున్నారు. గిరి రాజీనామాపై చర్చ జరుగుతుండగానే వైసీపీకి గుడ్ బై చెప్పారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య. 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేసిన రోశయ్య టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్రపై విజయం సాధించారు. రోశయ్య మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యను కాదని అంబటి రాంబాబు తమ్ముడు మురళీకృష్ణకు పొన్నూరు టికెట్ ఇచ్చారు. అదే సమయంలో కాపు కోటాలో గుంటూరు ఎంపీ టికెట్ కిలారి రోశయ్య బావ ఉమ్మారెడ్డి వెంకటరమణకు ప్రకటించారు. అయితే ఆయన పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎంపీ సీటు నుంచి కిలారి రోశయ్యను నిలబెట్టారు. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చేతిలో రోశయ్య ఓడిపోయారు. సీటు మార్చడం వల్లే ఓడిపోయానన్న అసంతృప్తితో ఉన్న రోశయ్య చివరికి వైసీపీకి రాజీనామా చేశారు. తనకు పొన్నూరు టికెట్ రాకుండా చేయడంలో పార్టీలోని ఒక వర్గం పనిచేసిందని రోశయ్య అసంతృప్తితో ఉన్నారు. ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలతో ఎంపీగా బరిలోకి దిగారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు అన్న చర్చ మొదలైంది. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వియంకుడు ఆరణి శ్రీనివాసులు ద్వారా జనసేనలో చేరేందుకు కిలారి రోశయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమకు వైసీపీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా అర్హత లేని వాళ్లను అందలమెక్కించారని కిలారి రోశయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జనసేనలోకి వెళ్లేందుకు సిద్దమయ్యే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని కిలారి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. అయితే 2 నెలలలోపే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు ముఖ్య నేతలు పార్టీని వీడిపోవడం వైసీపీ క్యాడర్కు ఆందోళన కలిగిస్తోంది. వీరితోనే ఆగదని మరికొందరు అదే రూట్లో ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.